नमस्ते तेलुगु प्रजल गुंडे चप्पुडु मन तेलुगु टीवी प्रांतीय दर्शिनी की स्वागतम। భీమవరం హౌసింగ్ బోర్డులో వెంచేసి ఉన్న శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మందిరమందు పుష్కర మహోత్సవంలో భాగంగా మహాశాంతి యాగం భక్తజన సందోహంతో వైభవంగా జరిగింది। కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పి సుభరాజు దంపతులు విచ్చేసి లోకశాంతి కోసం మన ప్రాంతంలో ఇటువంటి మహాశాంతి యాగం నిర్వహించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని ఈ సందర్భంగా స్వామిని దర్శించుకోవడం మహాభాగ్యంగా భావిస్తున్నానని అన్నారు। బ్రహ్మస్త్రీ ఈమణి రామచంద్ర గణపాటి మహాశాంతి యాగం విశిష్టతను తెలియజేస్తారు। శ్రీనివాస ప్రభువుకి నమస్కరించి దేవతలు యాగాంగ భూతంగా జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన డాక్టర్ ఏ మధుసూదన్ కు స్థానిక సిల్వర్ జూబ్లీ కళాశాలలో డిక్లరేషన్ ఫామ్ ను రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అందజేశారు। మొత్తం పోలైన ఓట్లు 1136 కాగా డాక్టర్ ఏ మధుసూదన్ కు పొందిన ఓట్లు 98 అలాగే ఎస్ మోహన్ రెడ్డికి పొందిన ఓట్లు 85 భూమా వెంకట గోపాల్ రెడ్డికి 10 ఓట్లు రాగా వాల్యూడ్ ఓట్లు 53 గా నమోదు కావడం జరిగింది। ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ విలేకరుల సమావేశంలో తన అభిప్రాయాలను వెలిబుచ్చారు। ఇద్దరు ఎంపీలకు అలాగే గౌరవ 14 మంది గౌరవ శాసన సభ్యులకు అలాగే ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు కార్పొరేటర్స్కు కౌన్సిలర్కు అందరికి పేరు పేరిన నా వంతు వందనాలు శుభాభివందనాలు। అలాగే మన జననేత అయినటువంటి జగనన్నకు వారికి పదాభివందనం తెలియజేస్తా ఉన్నాను। ఈ రోజున ఏ బీసీ ముఖ్యమంత్రి అయినా కూడా భారతదేశంలో ఎక్కడ ఉన్నా కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అయితేనేమి అలాగే ఈరోజు చట్టసభలో అవకాశం కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు। అటువంటిది ఈరోజు మా జగనన్న భారతదేశంలో చూడనటువంటిది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి 50% చట్టసభలో అవకాశం ఇచ్చినందుకు వారికి మరొకసారి మరి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను। అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర అబ్కారీ క్రీడలు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలను తెలంగాణ అబ్కారీ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ లోని అనాథ విద్యార్థి గృహంలోని పిల్లలకు పండ్లు మిఠాయిలు దుప్పట్లు పంపిణీ చేసి అనాథ విద్యార్థులతో కలిసి గెజిటెడ్ అధికారుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు। మంత్రి శ్రీనివాస గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కలిగి మరెన్నో ఉన్నత పదవులను నిర్వహించాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో టీజీఓ అధ్యక్షురాలు మమత ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ అబ్కారీ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి రవీందర్రావు ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ అబ్కారీ సిబ్బంది పాల్గొన్నారు। మరిపాడు మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 10వ తరగతి విద్యార్థులకు మరిపాడు గ్రంథాలయ అధికారి డి నారాయణరావు తన కుమారుని 11వ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పెన్స్ ప్రదానం చేశారు। ఈ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జీసీడిఓటి మమత మాట్లాడుతూ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో గ్రంథాలయ అధికారి నారాయణరావు కుమారుని 11వ వర్ధంతి సందర్భంగా 10th క్లాస్ బాలికలకు విచ్చేసి పబ్లిక్ ఎగ్జామ్స్ లో ప్రతి ఒక్కరూ బాగా చదివి మంచి మార్కులతో పాస్ కావాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులకు ప్యాడ్స్ పెన్నులు బహుకరించడం జరిగింది। నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం గ్రామంలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా ఇంటింటికి కులాయి కనెక్షన్ల ద్వారా తాగునీటి సరఫరా చేసేందుకు బొగ్గేరు వాగు నుంచి ఎస్టీ కాలనీ వరకు భారీ యంత్రాలతో పైప్ లైన్ పనులు స్థానిక సర్పంచ్ గాలిబోయిన చిన్న సుబ్బయ్య తనయులు గాలిబోయిన రామ్మోహన్ చొరవతో రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో ఎక్కడా తాగునీటి ఎత్తడి ఏర్పడకుండా ఉండాలనే ఉద్దేశంతో పనులు వేగవంతంగా సాగుతున్నాయి। శుక్రవారం మండల ఇంజనీర్ అసిస్టెంట్ రవితేజ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలజీవన్ మిషన్ పథకం ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో గ్రామానికి సంబంధించిన 5000 మీటర్ల దూరం వరకు 39 లక్షల రూపాయల ఖర్చుతో గ్రామంలోని మెయిన్ విలేజ్ మరియు ఎస్ని కాలనీ వరకు ఇంటింటికి కులాయి కనెక్షన్లు ఇవ్వడం ద్వారా ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు। నేను మరిపాడు మండలంలో ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను। జల్ జీవన్ మిషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 50%, రాష్ట్ర ప్రభుత్వం 50% షేరింగ్ లో మనకి నందవరంలో మొత్తం 39 లక్షలు శాంక్షన్ అయింది। మన సర్పంచ్ గారు టెండర్ దక్కించుకున్నారు, టెండర్ ద్వారా అగ్రిమెంట్ అయ్యేసి మన నందవరంలో మనం వర్క్ స్టార్ట్ చేసాము। బొగ్గేర్లో ఒక కొత్త పాయింట్ వేయించి పాయింట్ ద్వారా మనం
ఎస్టీ కాలనీకి కానీ అలాగే మెయిన్ విలేజ్కి బొగ్గేరు నీళ్ళని సప్లై చేయాలని మెయిన్ ఎయిమ్తో ఈ వర్క్ డిజైన్ చేస్తున్నాము. ఇప్పుడు జల్ జీవన్ మిషన్లో ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో రోడ్డు విస్తరణ కార్యక్రమం మలుపు తీసుకుంది. గురువారం నర్సీపట్నం అభివృద్ధి కమిటీ పేరుతో భారీ సంఖ్యలో ప్రజలు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన 100 అడుగులు కాదని 120 అడుగుల రోడ్డు విస్తరించాలని ప్లేకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, అఖిల పక్ష నేతలు, వైసీపీ నాయకులు, స్వచ్ఛంద సంస్థల సేవా ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖ గాజువాకలోని అగణంపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆవశ్యకతను తెలియజేయడం కోసం 120 అడుగుల రోడ్డు ఎంత ప్రాధాన్యత తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాత ప్రభుత్వాలు కూడా, గత ప్రభుత్వాలు కూడా అంటే 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితమే 120 అడుగుల రోడ్డు ప్రతిపాదించారంటే ఈ 10-15 సంవత్సరాల్లో ఎంత జనాభా పెరిగి ఉంటది. ముందే ఇప్పుడు ఈ రోడ్డు విస్తరణ జరగవలసిన అవసరం ఉంది. అయితే దీనికి ఇప్పుడు ప్రభుత్వం ముందుకు రావడం చాలా సంతోషము. ఈ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజానికి అంతా కూడా ఎప్పుడు విశాఖ గాజువాకలోని అగణంపూడి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. AP-33B9166 ప్యాషన్ బైక్ పై వెళ్తున్న 2 యువకులను వెనుక నుండి వస్తున్న బొక్కు లారీ ఢీకుంది. ఈ సంఘటనలో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ నగరంలోని స్వర్ణభారతి స్టేడియంలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కావలసిన సౌకర్యాలు, తీసుకోవాల్సిన పగడ్బందీ జాగ్రత్తలు చేపట్టారు. ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేటి గురువారం ఉదయం 8 గంటలకు విశాఖ నగరంలోని స్వర్ణభారతి స్టేడియంలో ప్రారంభమైంది. ఈ నెల 13వ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సంబంధించి ఉత్తరాంధ్రలోని 6 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో మొత్తం 289214 మంది ఓటర్లకు గాను 2,924 మంది పట్టభద్ర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నిక బ్యాలెట్ విధానంలో జరిగినందున లెక్కింపునకు మొత్తం 28 టేబుల్లు ఏర్పాటు చేశారు. వాటికి ఎదురుగా ఓట్ల ఎన్క్లోజర్లు పెట్టి అభ్యర్థుల తరపున ఏజెంట్లు కూర్చునేందుకు ఏ బూత్ల బాక్సులు ఏ టేబుల్స్ పై లెక్కించాలో ముందుగానే నిర్ణయించి ఆ మేరకు ఎన్క్లోజర్లపై స్టిక్కర్లు అతికించారు. మొత్తం 28 టేబుల్ల పైన బ్యాడెట్, 25 చొప్పున కట్టలు పెట్టి కౌంటింగ్ ప్రారంభించేసరికి రాత్రి 7-8 గంటలు కావచ్చని అధికారులు చెబుతున్నారు. 7 రౌండ్ల కౌంటింగ్లో మొదటి ప్రాధాన్య ఓట్లపై అర్ధరాత్రికి ఒక అంచనా వస్తుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి 50% మించి రాకపోతే ద్వితీయ ప్రాధాన్య ఓట్లు లెక్కించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 2 షిఫ్టులలో పనిచేసేలా 600 మంది ఉద్యోగులను వినియోగిస్తున్నారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్ష ప్రశ్న పత్రాలు లీకేజీ బాధితులను కఠినంగా శిక్షించాలని, గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేయాలని, టీఎస్పీఎస్సీ కమిటీ సభ్యులను, చైర్మన్ను సస్పెండ్ చేయాలని, బాధితులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో అమరవీరుల స్తూపం వద్ద బీఎస్పీ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర కామేష్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఉన్నతాధికారుల వద్ద ఉండాల్సిన పాస్వర్డ్ అసిస్టెంట్ వద్దకు ఎలా వెళ్లిందని, దీనిపై ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన అధికారులు ఎంతటి వారైనా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీకేజీ అయిందని కాబట్టి గ్రూప్ పరీక్ష సైతం రద్దు చేయాలన్నారు. నేను అభిషేక్ అని, మా ఇద్దరం 1 ఇయర్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నామన్న, లివింగ్ రిలేషన్షిప్లోనే ఉన్నాం. ప్రతిరోజు మా ఇంటికి వస్తాడు, నైట్ స్టే చేస్తాడు, ఇలాగున్నాము. ఫిజికల్గా కూడా మేము ఉన్నాము. అయితే ఒక 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నిన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చి నాకు చెప్పాడనమాట, 5 డేస్ నుంచి తను అసలు కాంటాక్ట్లోనే లేడు. ఎవరితో లేడో లేదా నాతో లేడో తెలియదు, కానీ ఫోన్ చేస్తే మాత్రం స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏ నెంబర్కి చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది 3 నెంబర్స్కి. తర్వాత వచ్చి నిన్న నైటు వాళ్ళ ఫ్రెండ్ నాకు మెసేజ్ పెట్టాడు FBలో, ఇలాగా అభిషేక్కి రేపు 10కి లూథరన్ చర్చ్లో మ్యారేజ్ అంట, కీర్తి ఎల్లు నీ లైఫ్ సేవ్ చేసుకో, నువ్వు ప్రెగ్నెంట్ కదా అన్నాడు. సరే అన్న, థ్యాంక్ యూ అని చెప్పా, నీ పేరు బయటకు రానిలే అని చెప్పా. సరే కీర్తి అని చెప్పాడు. తర్వాత ఈరోజు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం కోసం 52 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి అసువులు బాసిన మహనీయులు పొట్టి శ్రీరాములని రాజకీయ ప్రముఖులు కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్ని ఆర్యవైశ్య సంఘాలు ఘనంగా నిర్వహించారు.
కడప నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు అధికారులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యాయుడు పుత్తా నరసింహారెడ్డి మాట్లాడుతూ మహనీయుల జయంతి వేడుకలకు అధికారంగా నిర్వహించే పరిస్థితి ఉండేదని జగన్ అధికారంలోకి వచ్చాక విస్మరించారని మండిపడ్డారు. పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కనీసం శుభ్రపరచకపోవడం సిగ్గుచేటన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన పోరాటాలను తెలుగు ప్రజలు ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోగలరని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దాని మీద తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలి. అందులో ఉన్నటువంటి ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ అమరవీరుల శుభం వద్ద ప్లకార్డ్తో నిరసన జరగడం జరుగుతుంది. రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నా, అసలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని సార్లు పరీక్షలు జరిగినా కూడా ఈరోజు కూడా పేపర్ లీక్ అయినా దాఖలా లేవు. ఇంత పెద్ద తప్పు జరిగినా కూడా కేసీఆర్ ఇవన్నీ తనకే పట్టనట్టు తన బిడ్డ ఎక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యామని చెప్పి ఉదాహరణ ఇక్కడ ఉన్న మంత్రివర్గ సహచరులని అందరిలో అక్కడ పంపించాడు. కానీ ఇప్పటి వరకు కూడా దీని విషయంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎందుకు స్పందించట్లేదని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. మనం చూసుకున్నట్టయితే అసలు టీఎస్పీఎస్ హార్డ్ వర్క్ కాదు, పాస్వర్డ్ కానీ హార్డ్ డిస్కులు కానీ ప్రశ్నాపత్రం సంబంధించిన అన్ని కూడా చైర్మన్ కమిషనర్ సెక్రటరీ వీళ్ళ దగ్గరనే ఉంటాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటే దీన్ని కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.